I am Dr. Shruti, cosmetic dental surgeon in Partha Dental Hospital. And Partha Dental Hospital Bodupal branch lo unnadandi, opposite Andhra Bank, Bandi Convention Hall first floor lo unnadi. అయితే ఇక్కడ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుందండి, ఎవరైనా సంప్రదించవచ్చు, మీ దంత సమస్యలకి పరిష్కారం అందించబడుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్మైలీస్ అని గురించి మాట్లాడుకుంటాం. అయితే చాలామంది మనము స్మైల్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే పళ్ళు సరైన వరుసలో లేకపోయినా కానీ, పళ్ళు వంకరగా ఉన్నా కానీ, లేకపోతే పళ్ళ మీద మరకలు అలా ఉన్నా కానీ మనము కాన్ఫిడెంట్గా స్మైల్ చేయలేకపోతాం, ఎదుటి వాళ్ళతో సరిగా మాట్లాడలేకపోతాము. అట్లాంటి వాళ్ళకి మన దగ్గర చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. మన దగ్గర సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఉన్నారు అందుబాటులో. సో మన పార్థ డెంటల్ హాస్పిటల్ వచ్చి వాటన్నిటికీ పరిష్కారం అందించబడుతుంది. అయితే స్మైల్ డిజైన్ అనేది మనము ఏ కేసెస్లో చేస్తామంటే, ఎవరికైనా ఎత్తుగా ఉన్న పళ్ళున్న వారికి, ప్లస్ వంకరగా సందులు ఉన్న వారికి, అలానే బాగా మరకలు పట్టేసి ఉన్న వాళ్ళకి, లైక్ ఫ్లోరోసిస్ అలా ఉన్న వాళ్ళకి కూడా మనము స్మైల్ డిజైనింగ్ అనేది చేయొచ్చు. అయితే మీకు కొన్ని చూపిస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఈ ఫోటోలో కనుక చూస్తే మనకి ఈ పళ్ళ మధ్యలో బాగా సందు ఉండి వంకరగా ఉన్నాయండి. అండ్ ఈ వెనక పళ్ళు కూడా ఇక్కడ కూచిపోయి ఉన్నాయి, రెండు పళ్ళ మధ్యలో పళ్ళు కూడా ఉన్నాయి. సో ఇలా వంకరగా సందులు ఉన్న పళ్ళ వారికి తిన్నవి అన్నీ ఇరుకుతూ ఉంటాయి. సో ఇలా ఉన్నవారికి మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఇలా స్మైల్ మేక్ ఓవర్ అంటే ఇలా పెట్టేస్తామండి, అప్పుడు మనం స్మైల్ చేసినప్పుడు ఇంత అందంగా కనిపిస్తాయి పళ్ళు కూడా. ఇంకొకటి ఇది మధ్యలో పళ్ళ మధ్యలో సందు ఉన్నది. సో ఈ సందుని కవర్ చేసేటట్టు మనం ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు, పళ్ళ వరుసని మొత్తం మార్చుకోవచ్చు. ఇంకొకటి బాగా కొంతమందికి పళ్ళు బాగా అరిగిపోయి ఉంటాయండి, అట్రిషన్ అంటాము. అలాంటి కేసెస్లో కూడా మన పన్నుని అనటమీ మొత్తం పోతుంది, పన్ను షేపే మారిపోతుంది. అట్లాంటి కేసెస్లో కూడా మనము ఇలా స్మైల్ డిజైన్ చేసుకుంటే కనుక మన చాలా బాగుంటుందండి. ఇంకొకటి బాగా ఫ్లోరోసిస్ వచ్చి బాగా పంటి మీద మరకలు ఉన్న వారికి, చాలా డీప్గా ఉన్న వాళ్ళకి కూడా మనము ఇలా స్మైల్ డిజైన్ చేసుకోవచ్చు, దానివల్ల చాలా బాగుంటుంది అలా చేసుకోవడం వల్ల. ఇంకొకటి కొంతమందికి అన్ని పనులు బాగా అరిగిపోయి దాని మీద మరకలు పట్టేసి ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనము ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇలా ఉందండి. సో ఇలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా అంతేనండి, పళ్ళు బాగా ఎల్లోయిష్గా ఉన్నాయి. సో మనకి నచ్చిన షేడ్ మనము ఇలా చేసుకోవచ్చు అండి, స్మైల్ డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా దంత సమస్యలు ఉంటే కనుక మన పార్థ డెంటల్ హాస్పిటల్కి వస్తే మనం దానికి ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తాం. థ్యాంక్ యూ.